Hi, Indy. I'm Dr. Silpa, consultant dermatologist, cosmetologist, and hair transplant specialist at Dr. Silpa's C Cube, Kukatpally, Hyderabad. So, ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఎలర్జీ. సో జనరల్గా మనకు వచ్చే దద్దుర్లుని లేకపోతే ఒక చిన్న మన చీమ కొడితే ఎట్లాగా మనకి చిన్న దద్దుర్లాగా వస్తుందో అది కొంతమందికి చాలా సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వీళ్ళు వీటిని జనరల్గా ఎలర్జీ అన్నట్టు చెప్తారు. సో ఇలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తాం? సో యాంటీ హిస్టమిన్స్ ఉంటాయన్నమాట. సో ఈ యాంటీ హిస్టమిన్స్ వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇవి రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఏమైనా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అన్నది మనం జనరల్గా. సో ద మెయిన్ సైడ్ ఎఫెక్ట్ ఈ యాంటీ హిస్టమిన్స్కి వచ్చేది ఏంటంటే సెడేషన్. సెడేషన్ అంటే కొంచెం మత్తుగా ఉండడం, నిద్ర ఎక్కువ రావడం, అట్లాంటి ఛాన్సెస్, అట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఈ చిన్న సైడ్ ఎఫెక్ట్ కోసం ఇట్లాంటి చిన్న డిసీజ్ ఒక చిన్న దద్దురు నుంచి ఒక ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగేంత వరకు వెళ్ళే డిసీజ్ని మనం ఒక చిన్న టాబ్లెట్ మత్తు ఇచ్చే సైడ్ ఎఫెక్ట్ కోసం మనం అవాయిడ్ చేసుకోవడం చేయకూడదు. సో ఈ జనరల్గా మంత్స్ టుగెదర్ వాడేవాళ్ళు ఆర్ ఇయర్స్ టుగెదర్ కూడా వాడేవాళ్ళు చాలామంది ఉంటారండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్, మనకి కాజ్ ఏంటో తెలియట్లేనప్పుడు ఇయర్స్ టుగెదర్ వాడినా కూడా పెద్ద తప్పైతే ఏముండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో యాంజియో ఎడీమా అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వెళ్ళేంత వరకు కూడా ఉండే ఛాన్సెస్లో మనం జనరల్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ స్టీరాయిడ్ టాబ్లెట్స్ కానీ స్టార్ట్ చేయడం కూడా జరుగుతూ ఉండిద్ది. సో ఇది కాకుండా మనం ఆ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకోవాలి. అంటే థైరాయిడ్ ఏమైనా ఉందా, లేకపోతే ఫుడ్ ఎలర్జీ ఆర్ డ్రగ్ ఎలర్జీ ఏమైనా ఉందా? ఫస్ట్ ఫుడ్ ఎలర్జీ అంటే ఫుడ్ని అవాయిడ్ చేసుకుంటాం, డ్రగ్ ఎలర్జీ అంటే ఆ పర్టికులర్ డ్రగ్ని తీసుకోవడం అనేది మానేస్తాం. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఈ ఎటోపీ ఉండే ఇండివిజువల్స్లోని అది క్లియర్ చేయడం అనేది తక్కువ, ఎందుకంటే ఆ జనుపరంగా వాళ్ళకి వచ్చే ఇబ్బంది అన్నమాట. సో వాళ్ళు కొంచెం ఎపిసోడ్ వచ్చినప్పుడు కొంచెం యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్, మనం స్టీరాయిడ్ ఆయింట్మెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్ రూపంలో కానీ జనరల్గా ఇచ్చి ఆ పర్టికులర్ ఎపిసోడ్ని కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఇది కాకుండా ఆ వచ్చిన దద్దుల్ని కొంచెం సూదింగ్, అంటే ఆ వచ్చే దద్దులు కొంచెం బర్నింగ్గా కొంచెం ఇచ్చింగ్గా అట్లా ఉంటా ఉంటాయి అన్నమాట. సో వాటిని సూద్ చేసుకోవడానికి మనం క్యాలమైన్ లోషన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇప్పుడు ఈ క్యాలమైన్ లోషన్స్లో కూడా మనకి వేరియేషన్స్ వస్తాయి. ఒకటి డ్రై స్కిన్లో ఎట్లాంటి ఇది ఇస్తాము, అండ్ ఆయిలీ స్కిన్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్యాలమైన్ లోషన్. సో డ్రై స్కిన్ ఉండే వాళ్ళల్లోని అలోవెరా కాంబినేషన్ అంటే మాయిశ్చరైజర్ కాంబినేషన్తో పాటు ఉండేవి జనరల్గా ఇస్తాం అనమాట. సో దట్ ఆ డ్రైనెస్ కాజ్ చేసి దానివల్ల మళ్ళీ ఇబ్బంది పడకుండా మనం అలోవెరా కాంబినేషన్లో ఉండే క్యాలమైన్ లోషన్స్ జనరల్గా ఇస్తాం అన్నమాట.